హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ పిల్లల కోసం ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా పన్నీర్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అందుకోసం ముందుగా ఒక బౌల్లో ఒక మూడు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని తగినంత నీళ్లు పోసుకొని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ముద్దకి ఆయిల్ అప్లై చేసుకొని కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ రోల్ స్టఫింగ్ కోసం ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు అలాగే కారం పసుపు మిరియాల పొడి ధనియాల పొడి చాట్ మసాలా కసూరి మేతి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ మీ టేస్ట్కి తగినంత వేసుకొని కలుపుకోవచ్చండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి కొన్ని నీళ్లు పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆ ఫ్రై అంతా థిక్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి సాల్ట్ కానీ ఏదన్నా కారం సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ముద్దలోని కొంచెం ఉండ తీసుకొని పైన పిండి జల్లుకుంటూ చపాతీ పీట మీద ఒత్తుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద చపాతీ ప్యాన్ పెట్టుకొని దాని మీద చపాతీ వేసుకొని ఆయిల్ వేసుకుని రెండు సైడ్లు బాగా కాలేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఆ చపాతీ మీద కొంచెం టమాటో సాస్ వేసుకుని చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీని చపాతీ మధ్యలో పెట్టుకోవాలి దానిపైన సనగ కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కొంచెం మయనీసు వేసుకోవాలి ఇంకా మీకు నచ్చితే క్యాబేజ్ టమాటోస్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు రోల్గా చేసేసుకోవడం ఇలా హెల్తీగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్